ఓం నమః శివాయ. యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను లాస్ట్ వీక్ దాకా 6 వారాలు రియల్ ఎస్టేట్ దాని మీద చెప్పాను. ఇప్పుడు కూడా ఇంకొంచెం మిగిలిపోయింది, అది కూడా చెప్పేస్తాను నేను. ఆ తర్వాత మిగతా ఇష్యూస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ముఖ్యంగా మనకి మేజర్గా మనం మాట్లాడుకుంటుంది ఇంకోటి అని చెప్పను అనేసి, ఏపీలో ఎలక్షన్స్ అయ్యి గవర్నమెంట్ మారింది కాబట్టి ముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఏపీలో వచ్చింది కాబట్టి మళ్ళీ అమరావతి క్యాపిటల్ సిటీగా అని చెప్పను అనేసి దాన్ని మార్చటం జరిగింది. అక్కడ డెవలప్మెంట్స్ కోసమో అని చెప్పను అనే దాని మీద వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో చేస్తున్నప్పుడు ఏంటి అని చెప్పనంటే, ఇక్కడ టోటల్గా ఇప్పుడు అక్కడ రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో రాజధాని కట్టడానికి అనేసి, సో దానికి ఏంటి అని చెప్పనంటే మొత్తం ల్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలోనే ఉంది. సో గవర్నమెంట్ నిదానంగా ఒక్కో ఏరియాని డెవలప్ చేసుకుంటూ వస్తే అక్కడ ప్రైవేటు వాళ్ళకి లేదు కొన్ని గవర్నమెంట్ తరఫున కట్టేటువంటి ఆఫీసులు లేదు గవర్నమెంట్ క్వార్టర్స్ లేదు కొన్ని కాలనీస్ లాగా ఇంకోటి అని చెప్పిన అనేది కడితే పట్టే టైము టోటల్గా నేను ఆల్రెడీ చెప్పాను 40 నుంచి 50 సంవత్సరాలు పడుతుందని, అది అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. సో కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి అని చెప్పిన అనేది అక్కడ ఇంకా భూములు ఎవరికి ఇవ్వలేదు. సో మరి ప్రైవేట్ వాళ్ళు వస్తే కానీ డెవలప్మెంట్ అనేది తొందరగా కాదు. సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు లేఅవుట్లు వేసి లేదు బిల్డింగ్లు కట్టి లేదు ఇంకోటి చేసి ఆఫీసులు కమర్షియల్ దీని మీద లేదు రెసిడెన్షియల్ దీని మీద అపార్ట్మెంట్లు విల్లాలు ఎక్సెట్రా కట్టి ఇవన్నీ డెవలప్మెంట్కి అక్కడికి వెళ్ళి ప్రజలు ఉండి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ వచ్చి గవర్నమెంట్ ఇచ్చి ఇవన్నీ చేయటానికి అనేది మరి టైం పడుతుంది. ఎంతైనా కానీ రాత్రి ఏది జరిగిపోదు మనకి. మరి ఎంత మటుకు చేస్తుంది ఏంటి అని చెప్పని అనేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జరగాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఎందుకోసమో అని చెప్పనంటే ముఖ్యంగా మీరు ఎక్కడ ఏ ఒక్క దీని మీద తీసుకున్నా బిజినెస్ పరంగా కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ల్యాండ్లు కొన్నా షేర్లు కొన్నా లేదు అని చెప్పనంటే కనుక మనకి అంటారు బంగారం కొన్నా ఎక్సెట్రా దేని మీదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఇల్లు కొన్నా. సో జాగ్రత్తగా ఉండండి. ఎందుకోసమో అని చెప్పనంటే ప్రస్తుతం దేశంలో ఎట్లా ఉంది అని చెప్పనంటే, యాక్చువల్గా ఏంటి అని చెప్పనంటే ఎప్పుడో నా చిన్నప్పుడు సినిమా చూశాను, ఆ పేరు మీద సినిమా కూడా వచ్చింది దేశంలో దొంగలు పడ్డారు అనేసి. దేశంలో దొంగలు అప్పుడు పడ్డారేమో అప్పటి పరిస్థితులను బట్టి ఇంకో దాన్ని బట్టి అనేసి, ఇప్పుడు దొంగలే దేశం మీద పడి దోసుకొని తింటున్నారు. ఒకప్పుడు వేరే మతానికి సంబంధించినటువంటి రాజులు వాళ్ళు యుద్ధాలు చేసి ఇచ్చేసి దేశాన్ని దోసుకొని పోయారు. ఆ తర్వాత తెల్లోళ్ళు బ్రిటిషర్సు వాళ్ళు 200 సంవత్సరాలు వాళ్ళు దోసుకొని పోయారు. ఇప్పుడు దోచుకొని వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే ఇక్కడున్న వాళ్ళే దేశంలో ఉన్నటువంటి డబ్బుని దోచుకొని వీళ్ళు విదేశాలకు వెళ్తున్నారు, డబ్బుని విదేశాలకు పంపిస్తున్నారు. ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు, డెవలప్మెంట్లు ఏం లేవు. ఎందుకోసమో అని చెప్పనంటే ఒక రాజకీయ నాయకుడికి గల్లీ నుంచి తీసుకున్నామంటే ఢిల్లీ దాకా దొంగలే తయారయ్యారు. సో కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క పని తెలివిగా చేస్తేనే ఈ రోజుల్లో బతికే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. మనం ఎక్కడున్నామో అని చెప్పననేసి ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ మనం మాట్లాడే అవకాశం ఉంది. అది వీడియోలో మాట్లాడవచ్చు, ఆడియోలో మాట్లాడవచ్చు, లేదు అని చెప్పనంటే కనుక ఎక్కడున్నాము అనేసి లొకేషన్ ద్వారా పట్టుకోవచ్చు. సో దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటర్నేషనల్ దీని మీద తీసుకున్నా కానీ దొంగలు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పని అనేసి పట్టుకోవటానికి అని చెప్పని అనేసి చాలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. దీనికి ఏంటి అని చెప్పనంటే మనం ఏమాత్రం అవతల వాడు చెప్తున్న దానికి జాలిబడో లేకపోతే దానికి మనం కన్విన్స్ అయ్యో లేకపోతే ఇంకోటి చేసో ఇవన్నీ చేసామో అని చెప్పనంటే పోయేది మన డబ్బే,
ఒకసారి మన చేతిలోంచి డబ్బు పోయింది అని చెప్పనంటే వెనక్కి వచ్చేది అని చెప్పను అనేది ఏం లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఇప్పుడు బంగారము లేదు ఇంకోటి అని చెప్పను అనేది మనం తీసుకున్నామంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది, మన కళ్ళ ముందే దాన్ని పేమెంట్ వేస్తాడు, జోకుతాడు, ఇన్ని గ్రాములు ఉంది, ఇంత ఉంది, దీని రేట్ ఇంత అనేసి అది కొంత మటుకు ఓకే. కానీ రియల్ ఎస్టేట్లో ఏంటి అని చెప్పనంటే ఒక ప్లాన్ పేపర్ మీదే ఉంటుంది. ఆ బిల్డింగ్కి వేసే రంగులు, చుట్టుపక్కల ఉండేటువంటి డిజైన్లు, లేదు చెట్లు ఇంకోటి అనేది ఇవన్నీ బ్రోషర్లలో లేదా బుక్లెట్లలో వీటిలలో పెడతారు. అంతేగాని రియాలిటీకి వెళ్ళాము అని చెప్పనన్నప్పుడు అదంతా కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళు బుక్లో చూపించినట్టు, పాంప్లెట్లో చూపించినట్టు అది ఆ రకంగా తయారవుతుంది అనే గ్యారంటీ అయితే ఏం లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఓసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం కేర్ఫుల్గా లేమో అని చెప్పనంటే కనుక మనకి తెలియకుండానే రియల్ ఎస్టేట్ బిజినెస్లో కావచ్చు, ఇంకా వేరే ఏ బిజినెస్లో అయినా కావచ్చు, లేదా సొసైటీలో కావచ్చు, మన అండర్వేర్ కూడా మనకు తెలియకుండా కొట్టేసే రోజులు ఇవి. సో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. ఈ విషయం నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఎందుకంటే 95% సొసైటీలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేదు బిజినెస్లో కావచ్చు, లేదు ఇంకో దగ్గర కావచ్చు. సో అన్ని చోట్ల దొంగలే చెప్పే కదా, దేశంలో దొంగలు పడలేదు, దొంగలే దేశం మీద పడి అమాయకుల్ని లేదు మోసం చేసి లేదు అబద్ధాలు చెప్పి ఇంకోటి చేసి అనేసి దోచుకొని వెళ్తున్నారు. సో కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి వాళ్ళకు ఉంది. ఎందుకోసమో అని చెప్పాలంటే మన డబ్బు మన జీవితం, దాంట్లో ఆట మనదే, వేట మనదే, గెలుపు మనదే, ఓటమి మనదే, డబ్బు మనదే, వస్తువు మనదే. సో కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరము. సరేలే చూద్దాం చేద్దాం ఇంకోటి అనుకుంటే టైం గడిచిపోవటం తప్ప ఇంకేం ఉండదు అక్కడ. సో కాబట్టి ముఖ్యంగా డబ్బు, ఆరోగ్యం, సో వీటి మీద అని చెప్పను అనేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసమో అని చెప్పనంటే ఈ రాజకీయ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చెప్పేటువంటి మాటలు ఎట్లా ఉంటాయంటే, రాత్రి ఒక బల్లి ఓ 100 దోవల్ని తినేసిందట, పొద్దున్నే వెళ్ళి దేవుడి పటం వెనకాల దాక్కుందట. సో అట్లాగూ వీళ్ళు ఏంటి అని చెప్పనంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తారు, త్రిశంకు స్వర్గంలో ఉంచుతారు, ఏది నిజం కాదు, ఏది జరిగేది కాదు, ఏం లేదు. ఎందుకంటే ఎన్నో స్కీమ్స్ ఎన్నో వీటి మీద అనేసి ఎలక్షన్స్కి ముందు అనౌన్స్ చేస్తారు, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి డబ్బు లేదు, ఖజానా ఖాళీ అంటారు. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఎలక్షన్స్ అయిన తర్వాత రూలింగ్లోకి వచ్చిన గవర్నమెంట్ ఏదన్నా కావచ్చు, ఖజానా ఖాళీ. ఆ ముందు గవర్నమెంట్ ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మేము అప్పు అడిగితే ఇవ్వట్లేదు, వాళ్ళు ఎక్కువ అప్పులు చేశారు ఇంకోటి అనేసి ఇవన్నీ స్కీములు ఎగదొబ్బటానికి అని చెప్పని అనేసి చేసేటువంటి పనులు, చెప్పేటువంటి మాటలు ఇవి. ఖజానా ఖాళీ అనేది వాళ్ళకి తెలియదు ఎలక్షన్స్కి ముందు. తెలుసు ఈ రాష్ట్రం ఇంత బడ్జెట్ అప్పుల్లో ఉంది, ఇన్ని లక్షల కోట్లకి దీనికి ఉంది ఇంకోటి ఉంది అని చెప్పని అనేసి. సో ఏది ఎట్లా ఉన్నా కానీ వీళ్ళు చెప్పేది చెప్తారు, ఈ ఎరిజనాలు అవన్నీ నిజమే అని నమ్మి వాళ్ళకి ఓట్లేస్తారు, ఇచ్చేస్తారు. సో కాబట్టి ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మెడికల్ దీనికి వచ్చాము అని చెప్పనంటే మెడికల్ సర్వీసెస్లో మనకి అనారోగ్య సమస్యలకి చాలా రకమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దీనికి ఏంటి అని చెప్పనంటే, ఒకటి మనకి చాలా దగ్గరగా ఉండేది లేదు ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చేది ఇంకోటి అని చెప్పని అనే దాన్ని తీసుకున్నాము అంటే అది మనకి మన దగ్గర పుట్టింది కాదు, మన దగ్గర చేసింది కాదు, అయినా కానీ మన మీద రుద్దుతున్నారు, అది ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి. టాబ్లెట్ వేసుకోగానే ఒక రోజులో జ్వరం తగ్గిపోద్ది,
రెండు రోజుల్లో బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి, జలుబు తగ్గిపోద్ది, ఇంకోటి తగ్గిపోద్ది అనేసి. సో ఈజీ వే అలవాటు చేశారు, టాబ్లెట్ వేసుకో, మంచినీళ్ళు వేసుకో, జలం తగ్గుద్ది, జబ్బు తగ్గుద్ది అనేసి. కానీ చాలా జబ్బులకి ఇంగ్లీష్ మెడిసిన్లో మందు లేదు. ఆ మందు మనం వేసుకుంటున్న కొద్దీ డోసేజ్ పెరుగుతుంది, ఎంజీ పెరుగుతుంది, ఎంజీ పెరిగేటప్పటికి బాడీ బాగా వీక్ అవుతుంది. సో ఈ రకంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్, సరే ఉన్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్స్ గురించి నేను చెప్తాను. ఏంటి అని చెప్పానంటే, ఇంగ్లీష్ మెడిసిన్ ఒకటి, ఆయుర్వేదం ఒకటి, హోమియోపతి ఒకటి, ఆక్యుపంక్చరు, ఆక్యుప్రెషరు అని చెప్పని అనేసి ఒకటి చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి యోగా ద్వారా, డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా మనకి మనంగా కొంత మటుకు మన ఒక హెల్త్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నేచర్ క్యూరు, ప్రకృతి వైద్యం అని చెప్పననే దాని మీద అని చెప్పని అనేసి ఉన్నాయి. ఈ రకంగా ఎవరికి తోచింది, ఎవరికి దేని మీద నమ్మకం ఉందో దాని మీద అని చెప్పని అనేసి వాళ్ళు ఆ ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఏది ఎట్లా ఉన్నా కానీ మనకు వచ్చినటువంటి జబ్బు తగ్గటము అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో ఏ రకమైనటువంటి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అనేది అనవసరము. సో కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ వీక్ నుంచి మెడికల్ దాని మీదే నేను చెప్పడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, అదే చెప్తాను నేను. ఎనీహో, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని నమ్మొద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, మోసపోవద్దు, తర్వాత గొడవలు పడద్దు. డబ్బు మనిషిని దగ్గర చేస్తుంది, డబ్బు మనిషిని దూరము చేస్తుంది, స్నేహితుడిని చేస్తుంది, శత్రువుని చేస్తుంది. సో డబ్బుకు ఉన్నటువంటి పవర్ అటువంటిది. డబ్బుకు, డబ్బు జేబులో ఉంది అంటే ఒక రకంగా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. డబ్బు లేదు, మనకి ఊరంతా అప్పులు ఉన్నాయి, అప్పులు చేసే మనం బతుకుతున్నాము అని చెప్పనంటే సొసైటీలో మనకు ఉండే గౌరవము, మాట్లాడే మాట తీరు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ మారుతాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచి వాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. ఓకే, థ్యాంక్ యూ.